వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నీరజ. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ప్రజా పరిషత్ కార్యాలయం ముందు కోటి గొంతులు కలుపుదాం, ఆడపిల్లల్ని కాపాడుదాం అనే నినాదంతో తుర్కపల్లి పిలుపు సంస్థ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పిలుపు సంస్థ ఫౌండర్ జనార్దన్, సంస్థ డైరెక్టర్ నలిని, తుర్కపల్లి ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్ గౌడ్, ఎండీఓ జలందర్, పిలుపు సంస్థ మహిళా సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడపిల్లలను కాపాడుకోవాలి, హింసలను ఎదుర్కోవాలి అని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు ఆడపిల్లలపైన హింసలను వ్యతిరేకించాలన్నారు. ఆడపిల్లలు మానసికంగా దృఢంగా ఉండాలని, మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని సంస్థ డైరెక్టర్ నలిని సూచించారు. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే మహిళలపైన ఆడపిల్లలపైన జరుగుతున్న హింసని ఆపాలి, వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి అనే ఒక ముఖ్యమైన నినాదంతో చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ అనేది దేశం మొత్తం మీద జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ మండలంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈ మండలంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పిల్లలకు కూడా ముఖ్యంగా వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండాలి, వాళ్ళని పైన వచ్చే హింసను ఎదుర్కోవాలి, వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు జరగడానికి వారిపై వారు భాగస్వాములు అవుతూ వారిని హింసని వ్యతిరేకించే విధానంలో వాళ్ళు భాగస్వాములు కావాలి అనే ఒక ముఖ్యమైన సందేశాన్ని వాళ్ళ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొత్తంగా 100 మంది ఇక్కడ రావడం జరిగింది. మహిళలు, స్కూల్ చిల్డ్రన్ కూడా, అలాగే పిసిసి సంస్థ సిబ్బంది, తర్వాత మండల ఆఫీసర్ గారు, గత ఎంపీపీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మహిళ అనేది ఒక మాతృత్వము, మాతృత్వంతో ఆ మాతృదేవతను ఏ విధంగా కాపాడుకోవాలి అన్న ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. పిల్లలకు మన నుంచే ముందు మార్పు రావాలి అన్న ఒక సమాజం ఒక సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గర్ల్ చైల్డ్ని కాపాడుకోవాలి, వాళ్ళని రక్షించాలి, వాళ్ళని చదివించాలి అన్న ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కోడి గొంతుకలు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న తల్లి గర్భంలో జన్మించిన పురుషుడు కానీ స్త్రీ కానీ అందరూ కూడా ముక్కోటిగా గొంతుకై మన సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరము ఆసన్నం ఉంది. రకరకాల ప్రదేశాలలో రకరకాల ఇన్సిడెంట్స్ పైన మహిళలపై జరుగుతున్నటువంటి ఒక వివక్షత, అత్యాచారాలు, మహిళలు, బాలికలు, పసిపిల్లలు, వీటన్నిటిపై రకరకాల వేధింపులు, అత్యాచారాలు, రకరకాల వివక్షత, ఇలాంటి అన్నిటి మీద కూడా మనం పేపర్లలో చూస్తున్నాం. ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే అసలు రోజు పేపర్ చూడగానే ఒక 5-6 న్యూస్ మాత్రం ఇటువంటి సంబంధించి ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ.